మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ జాయ్ టు సీ యు టుడే. నా ప్రియ స్నేహితులారా, ఈ దినం మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. వి ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద ప్రామిస్ వర్స్ విచ్ ఇస్ ఇన్ 2 Thessalonians 3:16. రెండవ తెసలోనికయులకు రాసిన పత్రిక 3:16లో ఉన్న వాగ్దానమును నేడు ధ్యానిస్తూ ఉన్నాము. May the Lord of peace himself give you peace at all times and in every way. సమాధాన కర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడును ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. Yes, my dear friends, according to this verse, God will give you peace at all times. అవును ప్రియ స్నేహితులారా, ఈ వచనానుసారంగా దేవుడు ఎల్లవేళలా మీకు సమాధానాన్ని ఇస్తాడు. And in everything that you do. మీరు చేయు ప్రతి పనిలో సమాధానం ఇస్తాడు. Yes, because he is the giver of peace. ఎందుకనగా సమాధానమిచ్చు దేవుడు ఆయనే. And the peace that you get comes from himself. మరియు మీరు పొందుకొను సమాధానం ఆయన యొద్దనే లభిస్తుంది. So you will feel light and easy bearing all things. కాబట్టి అన్ని విషయాలలో మీరు చాలా నెమ్మదిని పొందుకుంటారు. Yes, my dear friends, when I think about this, I remember a story about someone named James. అవును స్నేహితులారా, ఈ విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు జేమ్స్ అనే ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం వస్తాడు. For 23 years, he was an alcoholic. 23 సంవత్సరాలుగా త్రాగుతూ ఉండేవాడు. One day, he said he wanted deliverance from it, so he came to the prayer tower to get prayed. ఆ వ్యసనం నుండి విడుదల పొందాలనే ఆశతో ఒకరోజు అతను ప్రార్థనా గోపురానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. And after receiving prayers, he was completely delivered. అక్కడ ప్రార్థన పొందుకున్న తర్వాత అతడు పూర్తిగా విడుదల పొందుకున్నాడు. So after that, he was regularly connected with the Jesus Calls ministry. ఆ తర్వాత యేసు పిలుచున్నాడు పరిచర్యతో అనుబంధాన్ని కలిగి ఉండేవాడు. And one day there was a meeting happening at the prayer tower and he came. Prarthana gopuramlo okanaadu prarthanaku atanu haajarayyadu. And at the end of the meeting my dad prayed for everyone individually. Aa koodika anantaramu maa tandri garu akkadunna varandarki vyaktigatanga prarthincharu. During that time he was separated from his wife. Aa samayamlo tana bharya nundi atanu vidipoyi unnadu. And he just wanted some peace in his life. తన జీవితంలో అతను సమాధానం కలగాలని కోరుకుంటూ ఉన్నాడు. And after getting prayed, అక్కడ ప్రార్థన చేయించుకున్న తర్వాత miraculously God united him back with his wife. అద్భుత రీతిగా దేవుడు తన భార్యతో అతన్ని తిరిగి ఐక్యపరిచాడు. And he got back the peace in his family. తన కుటుంబంలో తిరిగి సమాధానాన్ని పొందుకున్నాడు. And not only that, అంత మాత్రమే కాదు, he was able to start a business of his own. తన సొంతగా ఒక వ్యాపారాన్ని కూడా అతను ఆరంభించగలిగాడు. He bought an auto and he started driving it and he started earning from it. అతను ఒక ఆటో కొనుక్కొని దాన్ని నడిపిస్తూ సంపాదించడం ప్రారంభించాడు. He said that even during COVID, God enabled me to get so much of business and profit. కోవిడ్ సమయంలో కూడా అతను ఆటో నడపడం ద్వారా ఎన్నో లాభాలు పొందుకోగలిగాడని అతను చెప్తూ ఉన్నాడు. The people around me had no luck, but God blessed me so much. తన చుట్టూ ఉన్న ప్రజల వలె కాక దేవుడు అతన్ని ఎంతగానో దీవించాడు అని సాక్ష్యం ఇచ్చాడు. See my friends, he didn't only get blessed in one situation in his life. చూడండి స్నేహితులారా, అతను కేవలం ఒక్క విషయంలో మాత్రమే సమాధానాన్ని దీవెన్ను పొందుకోలేదు కాని బట్ గాడ్ డెలివర్డ్ హిమ్ ఫ్రమ్ హిస్ అడిక్షన్ గివ్ హిమ్ పీస్. దేవుడు అతని వ్యసనంలో నుండి విడిపించి అతనికి సమాధానాన్ని ఇచ్చారు. జాయిన్ హిమ్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ గివ్ హిమ్ పీస్. తన కుటుంబంలో ఐక్యతనిచ్చి సమాధానపరిచారు. అండ్ గివ్ హిమ్ ఎ బ్యూటిఫుల్ బిజినెస్ అండ్ గివ్ హిమ్ పీస్. అద్భుతమైన వ్యాపారాన్ని ఇచ్చి అతనికి సమాధానం ఇచ్చారు. Peace in all areas of his life. తన జీవితంలో అన్ని విషయాలలో సమాధానం ఇచ్చారు. And he is able to enjoy that peace at all times. ఎల్ల వేళలా అన్ని సమయాల్లో ఆ సమాధానాన్ని అతను అనుభవించగలుగుతూ ఉన్నాడు. So my friends, in the same way in your life you may be saying, I just need peace in one thing. స్నేహితులారా, మీ జీవితంలో ఏదైనా ఒక్క విషయంలో మాత్రమే సమాధానాన్ని ఒకవేళ మీరు కోరుకుంటున్నారా? I just need a job. కేవలం నాకు ఉద్యోగం చాలు. Or I just need a life partner. నాకు ఒక చక్కని జీవిత భాగస్వామి చాలు. Or I just want a baby. నాకు ఒక బిడ్డ చాలు. Or I just want a college seat. నాకు ఒక కాలేజ్ సీట్ మాత్రమే చాలు.
or I just want this one thing that will make me happy. నన్ను సంతోషపరిచే ఈ ఒక్క విషయం నాకు దొరికితే చాలు అనుకుంటున్నారా? But my friends, today's verse says that God will give you peace in everything. కానీ స్నేహితులారా, ఈ రోజు లేఖనం అంటూ ఉన్నది దేవుడు అన్ని విషయాల్లో సమాధానం ఇస్తాడు. And at all times. అన్ని సమయాలలో. So enjoy God's peace directly from him today. ఈ రోజు దేవుని యొద్ద నుండి నేరుగా ఆ సమాధానాన్ని అనుభవించండి. Let's thank and receive this peace today. దేవునికి వందనాలు చెప్పి ఈనాడు ఆ యొక్క సమాధానాన్ని పొందుకుందామా? Lord Jesus, I pray for everyone watching this program. యేసయ్య, ఈని ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. Today they may have lost their peace in concerning so many different areas in their life. వారి జీవితాల్లో అనేక విషయాలలో ఒకవేళ వారు సమాధానాన్ని కోల్పోయి ఉన్నారేమో. They might have lost it at their job or their family or their studies. ఉద్యోగము, జీవితము లేక చదువుల్లో వారు సమాధానాన్ని కోల్పోయి ఉన్నారే. But today, Lord, give them peace in everything in their life. వారి జీవితంలో అన్ని విషయాలలో నీవు సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. And help them to enjoy this peace at all times. అన్ని వేళల ఈ సమాధానాన్ని అనుభవించగలిగే కృపను ఇవ్వండి. In every process that they are waiting for. వారు వేచి ఉన్న ప్రతి ప్రక్రియలో. Maybe their life partner or a court case or a new job. జీవిత భాగస్వామి కొరకు లేక కోర్ట్ కేసు విషయంలో లేక నూతన ఉద్యోగ విషయంలో. Lord, I pray that you will give them peace concerning everything that they are waiting for. వారు వేచి ఉన్న విషయాలన్నిటి కొరకు మీరు సమాధానాన్ని అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. And bless them at the right time with good gifts. సరియైన సమయంలో మంచి ఈవులతో వారిని ఆశీర్వదించండి ప్రభువా. Thank you for this blessing and your peace that you're giving your children today. నీ ప్రజలకు మీరు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదము సమాధానం కొరకై నీకు వందనాలు. In Jesus name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Amen. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాక